వెల్కమ్ టు చాణిక్య న్యూస్. వనపర్తి జిల్లా చిన్నాంబావు మండలం చెల్లేపాడు అయ్యవారిపల్లి గ్రామంలో కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేసుకుందామని ఎమ్మెల్యేగా మరొకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్రావు 98 జీవో గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ నాయకులకు లేదని, 98 జీవో గురించి గత నాయకులు నిరసన చేస్తే 300 మందికి ఉద్యోగాలు వచ్చాయని, దానికి సంబంధించిన ఉత్తర్వులు కలెక్టర్ దగ్గర ఉన్నాయని, 19 సంవత్సరాల అధికారంలో ఉండి చెల్లని జీవోలతో కాలం గడపారని అన్నారు. గోపాల్ జిన్న లింకు కెనాల్ మంజూరు చేశామని, మాజీ నాయకులు కాంట్రాక్టర్తో కుమ్మక్కై పనులు చేయకుండా చేశారని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని, అయ్యవారిపల్లి గ్రామంలో సాగునీటి సమస్య లేకుండా చేశామని, విద్యుత్ తదితర సమస్యలు లేకుండా చేశామని తెలిపారు. మీ గ్రామానికి వస్తే అడగాలని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ గ్రామం కాదు, ఎవరు కూడా ప్రజలను పట్టించుకోలేదు. సీఎం సహాయ డబ్బులు ఇప్పించడం, ఆరోగ్యశ్రీకి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి డబ్బులు ఇచ్చడం, అదే విధంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయడంలో రైతు బంధు, రైతు బీమా, పండిన పంటలు సర్కారు కొనుక్కోవడం, ఉచిత కరెంటు. మరి కర్ణాటక మోడల్ని చెప్తా ఉన్నారు. కర్ణాటకలో కరెంటు 4 గంటలు. కర్ణాటక నాయకులు వచ్చి ఊర్లలో తిరుగుతున్నారు, అడగాల మనం. అయ్యా రైతులు మొసళ్ళు తీసుకుని ఆఫీసుల పండి తిరుగుతున్నారు, మరి రైతులకు అక్కడ కరెంటు లేదు, గోసపడుతున్నారు రైతులు. మరి అక్కడ ఉన్న రైతులను వదిలేసి మరి ఇక్కడ రైతులకు మీరు ఏం న్యాయం చేస్తారని చెప్తా ఉన్నాం. పిసిసి అధ్యక్షులు చెప్తారు, ఏం చెప్తారు ఆయన, మేము 1-3 గంటల కరెంటు ఇస్తే సరిపోతుంది అని చెప్తున్నాడు. 3 గంటల కరెంటు కావాలన్నా రైతాంగానికి 24 గంటల నాణ్యమైన కరెంటు కావాలని చెప్పి మిమ్మల్ని చెప్పమని కూడా అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి, 3 గంటల కరెంటు ఇస్తే మన పంటలు ఎండిపోతాయి. రాత్రిపూట కుటుంబాలను వదిలేసి రైతు పొలాల కాడికి పోయే పరిస్థితి వస్తుంది. కర్ణాటకలకు మొసళ్ళు తీసుకుపోయి ఆఫీసులో వేసే పరిస్థితి వస్తుంది. రైతు రోడ్డు ఎక్కుతాడు, రైతు పరిస్థితి అగభ్య గోచరం అవుతుంది. గత 5 సంవత్సరాల్లో కోవిడ్తో ఇబ్బంది పడి నాకు చేయాలనే సంకల్పం ఉన్నా కొన్ని రకాలుగా ముందుకు పోలేకపోయినాం, ఇది వాస్తవం. కానీ అనుకున్నవన్నీ మంజూరు చేయించడం, శ్రీశైల నిర్వాసితుల ఉద్యోగాలతో పాటు సింగోటం గోపాల్ సింగ్ లింక్ కెనాల్ మంజూరు చేయించడం, ఈ ప్రాంతంలో దీర్ఘకాలికమైన సమస్యలు ఆ రెండింటికి పరిష్కారం చేసిన వెల్టూరు సబ్స్టేషన్ కు ఎన్ని అడ్డంకులు చేస్తే కూడా వారికి కూడా న్యాయం చేసినామనే విషయాన్ని చెప్తా ఉన్నాం. మాదాసి కుర్వ సోదరుల సమస్యకు పరిష్కారం లభించింది, వారికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా, వారికి సంబంధించినటువంటివి కూడా ఆ సంబంధిత వాళ్ళకి తేరినాయనే విషయం చెప్తా ఉన్నాం. మరి మిత్రులారా, ఒక్కసారి ఆలోచి, అమ్మ గ్యాస్ గ్యాస్ కుండలు తెచ్చుకుంటున్నారా? ఎంత? 12-13 కుండలు. నరేంద్ర మోడీ మన ఊర్లలోకి వచ్చి బీజేపీ అయిన సీరియల్ వస్తున్నారు. అయ్యా నీవు మీరు గెలిచేది లేదు, మీ సర్కారు 1200 గ్యాస్ సిలిండర్ ధర కేసీఆర్ గారు ముచ్చటగా 3వ సారి ముఖ్యమంత్రి కాగా ఏ నాయకుడు కూడా గ్రామాల్లో తిరగలే రాలే. మేము మీ ముందుకు వచ్చినాం, మీ అందరి దగ్గరకు వచ్చి మీ సాధక పథకాలు పంచుకున్నాం. ఆ రోజు కరోనా సమయంలో మీకు సంబంధించినటువంటి ఒడ్లను కానీ పండించిన పంటను ఎవరు కొనుక్కోలే. మరి కేసీఆర్ గారు ముందుకు వచ్చి పండించిన పంటలంతా కొనుక్కొని మీ అకౌంట్లో డబ్బులు వేసిననే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అయ్యవారిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతు బంధు చేతులంతా చేతులెత్తాలే. రైతు బంధు ఎవరికి వస్తుందప్ప? అక్కడ చెట్టు కింద ఉన్న వాళ్ళు రైతులే కదా, అంతకు చేత రైతు బంధు వస్తుంది కదా. 10,000 రైతు బంధు వస్తా ఉంది, రాబోయే రోజుల్లో 16,000కు రైతు బంధు పోతా ఉందనే విషయాన్ని చెప్తా ఉన్నాను. అదేవిధంగా రైతు బీమా గురించి ఆలోచన చేస్తే, భూమి ఉన్న వారికి 5 లక్షల రైతు బీమా వస్తే ఈసారి మిగతా 93 లక్షల కుటుంబాలకు భూమి లేని వాళ్ళకు కూడా అందరికీ కూడా 5 లక్షల బీమా అయిపోతా ఉంది సర్కార్ అని చెప్తా ఉన్నాం. మరి ఓ పక్క రైతాంగానికి, ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి. నాకు కూడా బాధ ఉంది, గతంలో 2 సంవత్సరాల కరోనా నెల ఎన్నికలతో ఇబ్బంది పడినా 147 కోట్ల రూపాయలతో సింగోటం గోపాల్ తిన్న లింకెనాల్ టెండర్లు పూర్తి చేపించి పనులు కూడా ప్రారంభం చేసినాం. ప్రారంభం చేసినటువంటి పనులలో మరి పనులు జరుగుతూ ఉన్నాయి.
ఈ ఎన్నికల తర్వాత ఒక సంవత్సరం లోపల దాని పూర్తి చేసి ఈ ప్రాంతానికి పూర్తిగా నీటి ఎద్దడి లేకుండా చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా ఈ వేదికలో ఆరోపిస్తా ఉన్నాను. అదే విధంగా శ్రీశైల నిర్వాసిత సోదరులకు సంబంధించి ఆనాడు గాలి కొదిస్తే నేను సుమారు 300 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం మూడు వందల మందికి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని నియామకాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిగిపోయాయి. జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు వచ్చినాయి, వాటిని వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వచ్చినాయని విషయం చెప్తా ఉన్నా. ఏదైతే 300 లిస్టు ఫైనల్ అయిపోయింది. ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి 78 మంది వాళ్ళని తెలంగాణకు తీసుకొచ్చి అంటే ట్రాన్స్ఫర్ కాదది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్స్ ఉండవు, తీసేస్తారా. మనం మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినాం, వాళ్ళని రిక్రూట్ చేస్తున్నాం. కోవిడ్ తర్వాత ఉన్న 2.5-3 సంవత్సరాల్లో 400 మంది దాకా ఉద్యోగాలు ఇప్పించినాం. మరి 400 మందికి ఉద్యోగాలు ఇచ్చి